అన్ని పార్టీలు జరుగుతాయి, దాంట్లో మా పార్టీ కూడా. అంటే కాదు మేడం, నేను అనేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు అధినాయకులు అక్కడికి వచ్చి అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది, కొంత మైలేజ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జగన్ గారు వచ్చే ప్రచారం చేస్తే వెల్ అండ్ గుడ్, అంటే ఎవరైనా అదే కోరుకుంటారు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా మేడం? ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు 21 నుంచి జరుగుతుంది, పార్లమెంట్ కి ఒక మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్ ఎక్కడ అనేది డిసైడ్ చేస్తారు. అంటే ఒక ఒక చోట ఒక నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతుంది, మిగతా 6 నియోజకవర్గాలు అక్కడికి రావాలి. మేము అక్కడికి తీసుకెళ్ళినా ఆయన ఎక్కడికి తీసుకొచ్చినా ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆయన అడ్రస్ చేసేలాగా మేము చేస్తాం ఒకటి. రెండోది ఆయన వచ్చి ఆయన రావటం రాకపోవటం కాదు, ఈవేళ ప్రచారం అంతా మేము వెళ్ళేదంతా మేము చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్తాం. రేపు మళ్ళీ చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా చెప్తాం. ఎక్కడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆఖరి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారని చెప్తూనే మేము ముందుకెళ్తాం. మేడం మీరు అంటే చాలా చదువుకున్నారు విద్యార్థికురాలు, సో అంటే మీరు ఏం చదువుకున్నారు మాకు నాకు ప్రాపర్గా తెలియదు ఒక్కసారి, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం, మీ నోటి ద్వారా వినాలండి. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ ఏఎస్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను, తర్వాత ఏయూపీజీ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజీ నుంచి లా చేశాను, నాగపూరి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను, ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను, విశారద ఇక్కడ శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది, రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అది, ప్యాషన్ అది. ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను. అట్లాగే హైయెస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లోకల్ ఏరియా కానీ స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హైయెస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హైయెస్ట్ సర్టిఫికెట్స్, 1 ఇయర్ కోర్సెస్, 6 మంత్స్ కోర్సెస్, నాకు ఇంట్రెస్ట్ అంటే ఒక సబ్జెక్ట్ చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు, అంటే పర్సనల్ టైం అనేది చాలా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఫ్యామిలీకి కేటాయించడం ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు, ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారు, ఆ రహస్యం ఏంటో కిటుకు? అంటే సాధారణంగా వివాహం విద్య నాశనం అంటారు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటానంటే మా మదర్ ఒప్పుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పండి, మా మదర్ ఒప్పుకోలేదు, పెళ్ళి అయితే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారిని చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు, ఒక్క ఎగ్జామినేషన్లో వంగాగీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, ఎక్కువ నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తీసి, తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14-19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి, ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితి చెందడం పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంట? తప్పకుండా, మాకే కాదు సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను అసమానతను తొలగించేది ఒక విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈరోజు పేదవాడికి ఏదో పథకాలు, మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, ట్యాబులు కూడా చదవాలి,
వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి. అందరూ విద్యావంతులు. ఈరోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈరోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది కులం మతం అని లేకుండా అందరూ కలిసి ఈ సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల. మొన్నటి వరకు టీడీపీ బీజేపీ జనసేన కలవని అనుకున్నారు. ఆ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా వాళ్ళు కలవకుండా ఉంటే బాగుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అధినాయకులు అనుకుంటున్నారు అన్నట్టు రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిశారు. సో ఈ కలయికని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి పెట్టాలనే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒకటైతే తప్ప సాధ్యం కాదని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే మూడు పార్టీలు గతంలో కూడా కలిసి అప్పుడు సాధించగలిగాము. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రజలతో చాలా సత్సంబంధాలు మా అందరికీ ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1924 ఒక పరిపాలనని బెస్ట్ పరిపాలన చేసి చూపగలిగారు. కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలు కలిసినా ఎన్ని పార్టీలు కలిసినా ప్రజా మద్దతు మాత్రం ప్రజల మనసుల్లో జనం మనసులో ఉన్నది జగన్ గారే. తప్పకుండా విజయం సాధించే కదా. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకే వస్తుంది. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మేడం ఇప్పుడు అంటే 5 ఏళ్ళు పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా జనరల్గా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే మీ మీద బయట వినిపిస్తుంది ఏంటంటే అంటే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఆ వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ పార్టీ కూడా సీట్లు పంచుకోరు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే రీజనల్ పార్టీ, స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, అలాగే నేషనల్ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఏంటి జగన్ను ఓడించడం లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ జగన్ను గెలిపించడం లక్ష్యమని ప్రజలు అంటున్నారు. అంటే నిజంగా మీరు ఒకటి వాళ్ళ గుండెల మీద చేసుకోవాలండి. మీరంతా కూడా పరిశీలించండి. వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే జనసేన సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే బీజేపీ సీట్లు పంచుకుంటుందా? ముగ్గురు ఎందుకు కలవాలనుకుంటారు? ఎందుకు ఒకటి గట్టిగా పట్టుకుని నడవాలనుకుంటారు? అంటే జగన్ గారి మీద జనంలో వ్యతిరేకత లేదు. జగన్ గారి మీద జనంలో పాజిటివే ఉంది. ఈ రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనం మద్దతుతో వైసీపీ ప్రభుత్వమే. మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారండి. సిద్ధం గెలుస్తుంది, యుద్ధం గెలుస్తుంది, సిద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజాకలం ఏదైతే మొన్న ముగ్గురు కలిసి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో కనిపించారు ఒక స్టేజ్ మీద, మళ్ళీ 24 పదేళ్ల తర్వాత కనిపించారు. సో విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ జరిగింది, జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తూ ఉన్నారు వాళ్ళు. సో సభను కూడా చూశారు, సభ మీద వచ్చిన కామెంట్స్ చూశారు, సభ ఎలా జరిగిందో చూశారు. మేమేం చెప్పక్కర్లేదు, మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది. సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు అంటే ఇది ఒకటి చెప్పండి మేడం. అంటే యాక్చువల్గా గ్రీన్ మ్యాట్లలో ఎక్కడ సభలు చేయలేదు, ఇది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు అయితే చేశాయి. సో వాళ్ళు అన్నది కూడా ఏంటంటే అక్కడ వచ్చిన జనాలందరూ మార్ఫింగ్ అంటే గ్రాఫిక్స్లో వాటిలో క్రియేట్ చేశారు ఇట్లాగని అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అలాంటిది ఏదైనా ఉందా అండి? అది సాధ్యమా? ఇంకేం చెప్తారు? వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జనంలో గ్రాఫిక్లు లైవ్ సభలు అలా గ్రాఫిక్లో చేయడానికి సాధ్యమా? అది సాధ్యం అవుతుందా? అట్లాగా అదంతా ఒట్టి ఫాల్స్. వాళ్ళు ఏమి చేయలేక మా మీద పెట్టే రకరకాల ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించాలని ఇంకా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. సిద్ధం సభల యొక్క విషయం అందరూ చూశారు. అది తట్టుకోలేక మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా ఎవరు కలిసినా జగన్ గారికి వచ్చే విజయాన్ని ఎవరు ఆపలేరు. జనమే జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు అప్పట్లోనే మోదీ గారిని రకరకాలుగా విమర్శించారు, ఇప్పుడు ఏంచి విశ్వగురు అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కోసం వాళ్ళే విమర్శించారు, వాళ్ళే నెగిటివ్గా చెప్పారు, వాళ్ళే చాలా రాంగ్గా చెప్పారు. ఒక లీడర్ గురించి ఈయన ఎలా మాట్లాడారు, ఒక రీజన్ గురించి ఆ పార్టీ ఎలా మాట్లాడింది. నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడను, నేను ఎప్పుడు ఇండివిజువల్గా మాట్లాడను, కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడగలను. ఒకళ్ళ యొక్క స్టేట్మెంట్ ఒకరికి ఒకసారి మీరే రివ్యూ చేయండి. పిఠాపురంలో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మీరు గెలిస్తే ఏం చేస్తారు? నన్నే ఎందుకు గెలిపించాలంటే నేను ఇది వరకు పనులు చేసి ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టాను. మళ్ళీ నేను ప్రజల మీద నాకు ఆ విశ్వాసం ఉంది. మళ్ళీ నేను ప్రజలకు ఏం చేశానో తెలిసిన వాళ్ళకి రేపు నేను ఏం చేయబోతానో చెప్తాను. ఈవేళ చెప్పానంటే రేపు చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది.
నామినేషన్ వేసేటప్పుడు ప్రత్యర్థులు మమ్మల్ని కలుసుకోవడం ఇలా జరుగుతుంటుంది. ఎక్కడో దగ్గర ప్రత్యర్థులు కలిసినప్పుడు కొసల పరిచయాలన్నీ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? నమస్కారం పెడతాను. ఎవరు కలిసినా నమస్కారం పెడతాను, ఇది నా సంస్కారం. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొపుతున్న వంగ గీత గారు చెప్తున్న మాట. తన విజయం తథ్యమని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నేను ఒక లోకల్ క్యాండిడేట్గా ఉండడం వలన నాకు అన్ని సమస్యలు తెలుసు. సో పిఠాపురం ప్రజలు ఇంతకుముందు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఎన్నుకుంటారని చెప్తున్నారు. కంప్లీట్గా అంటే 2024లో అయితే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారిని ఏం చేయలేదని చెప్తూ ఉన్నారండి. ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.